సో వాళ్ళు గేమ్ ఆడదామని కొంచెం ఉత్సాహంగా వచ్చే యంగ్స్టర్స్ ఎక్కడ ఆడాను అసలు మీరు ఆడలేకపోతున్నారు మీ దెబ్బ వల్ల 100% నేనన్నది కాదు వాళ్ళ నోటితోనే అన్నారు ఈ వీక్ గెలిచాము కెప్టెన్సీ నా ఆధ్వర్యంలోనే వచ్చింది టీమ్ ని మనందరం కలిసి ఆడాము అన్న చాలా బాగా లీడ్ చేశాడు లీడ్ చేసిన విధానం గాని ఆటను ఆడించే విధానం గాని నీకు ఎప్పుడు మైండ్ గేమ్ వాడాలి ఎప్పుడు బ్రెయిన్ వాడాలి బాగా తెలుసు ఫెంటాస్టిక్ ఆడుతున్నావు ప్లేయర్ లాగా వచ్చిండ్రు కదా కోచ్ లాగా కాదు కదా నేను అనేది వాటిని అట్లనే పట్టుకుని నేను చెప్పే కొన్ని విషయాలు మాత్రమే విన్నా డిస్ట్రక్షన్ మొత్తం తీసేసి నువ్వు చాలా స్ట్రాంగ్ నీ చేతుల్ని బాడీలో పార్ట్ కాదు అవి అది పట్టుకోవడానికే ఉన్నాయి నిన్ను మించిన తోపేవాడు లేడు ఇక్కడ నువ్వు ఏ గేమ్ ఆడావు ఇంతవరకు అసలు నేను గేమ్ ఆడలేదా ఏ గేమ్ ఆడావు గౌతమ్ నువ్వు కెప్టెన్ ఆఫ్ ద టీమ్ మీ టీమ్ గెలిచిందా లేదు అన్ని ఓడిపోయింది మీ టీమ్ టీమ్ ని మేనేజ్ చేసుకోలేకపోయావు స్ట్రాటజీ కరెక్ట్ గా డెవలప్ చేసుకోలేదు ఏ పవర్ కూడా దక్కించుకోలేదు నీ పర్సనల్ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ వాజ్ నాట్ అప్ టు మార్క్ హౌస్ మేట్ అయినావా హౌస్ మేట్ అవ్వలేదు మరి ఇంకేంది నువ్వు నా గురించి మాట్లాడేది దాని విషయం నేను వెళ్ళిపోతే ఇంకో ప్లేయర్ వస్తాడు హౌస్ మేట్ ఎట్లయింది అన్న ఎట్లయినా చెప్పు ఎవరు వస్తారా ఎవరు తీసుకొచ్చి ఇచ్చింది మీ చేతి ఎవడైనా తెచ్చి ఇచ్చింది నేనే ఇచ్చిన ఆహా పరిస్థితి ఎంతనో డిసైడ్ చేయడానికి మీరే వరన్నా వర్కౌట్ అవ్వదు మీకు 96 సినిమాలు వర్కౌట్ అవుతుందో లేదో నేను చూసుకుంటానా 7 వారాలు వర్కౌట్ చేసుకున్నా ఇదే పద్ధతిలో నేనే వర్కౌట్ చేసుకున్నా ఇదొక్కటే నాకు ఎవ్వడు వచ్చి ఏం చేయలే ఇదొక్కటే తమ్ముడు నీకు తెలిసింది